एपी मुनिसिपल वर्कर्स एंड एम्प्लॉयीज फेडरेशन सीएजी अनुबंध राष्ट्र पिलुपुलो भागंगा राष्ट्र व्याप्तंगा दादापु 45,000 मंदी कांट्राक्ट आउटसोर्सिंग कार्मिकुलु सम्मे चेपट्टडं जरुगुतुंदि। ई सम्मे योक्क मुख्य उद्देश्यमु एंटंटे प्रति कार्मिकुनि कूडा రాష్ట్రంలో మున్సిపల్ కార్మిక పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మొదటి డిమాండ్గా మేము ఈ సమ్మెలో చెప్పడం జరుగుతుంది। గతంలో కూడా ఈరోజు కార్మికుల పరిస్థితి చూసుకుంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లాలు కానీ పట్టణాలు కానీ కరోనా అనే మహమ్మారి రోగం చేత వైరస్ వ్యాప్తం చేత ఈరోజు అనేక మంది భయ ప్రాంతాలకు గురై ఇళ్ళలోకి రాకుండా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి అత్యంత ప్రమాదకరమైనటువంటి చనిపోతామని తెలిసి కూడా ఈరోజు మేము చేస్తున్నటువంటి పని ప్రమాదకరమైనది తెలిసి కూడా మేము ఈరోజు చేపట్టడం జరుగుతుంది। దీంట్లో భాగంగానే చాలా మంది మున్సిపల్ కార్మికులు చనిపోవడం కూడా జరిగింది। ఈరోజు దుర్భరమైన పరిస్థితి ఏందంటే కరోనా వైరస్ రోగం చేత చనిపోయినటువంటి శవాలను కూడా ఈరోజు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులతో బలవంతంగా కూర్చే పని చేస్తున్నారు। దీని మేము రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం। ఈరోజు మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము చేస్తున్నటువంటి పనికి న్యాయమైనటువంటి వేతనం కల్పించాలని మేము అడుగుతున్నాం। ఈరోజు కరోనా మహమ్మారి గత 5 నెలల నుంచి మేము పార్శ్వ విభాగంలో పని చేస్తున్న కార్మికులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని 25,000 రూపాయలు పారితోషికం కూడా ఇవ్వాలని మేము చెప్పడం జరుగుతుంది। దీని కొరకు ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు। కార్మికులపైన ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మున్సిపల్ యూనియన్ మున్సిపల్ కార్మికులుగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాం। అయ్యా గతంలో మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు నేను మా ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రతి కార్మికుని పర్మనెంట్ చేస్తామని ఇచ్చినటువంటి హామీని ఈరోజు ఏమాత్రమైన మాపైన ప్రేమ దయా జాలి కనికరం అనేది మీకు మున్సిపల్ కార్మికులపైన ఉంటే తక్షణమే మమ్మల్ని అందరిని పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా। ఈ ఒక్క రోజు సమయతోనే ఈ కార్యక్రమం ముగిసిపోదు। రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ సమ్మెను ఉద్ధృతం చేస్తామని ఆ రకంగా కార్మికులందరూ కూడా ఏకదాటిగా ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే మొట్టమొదటిసారి మున్సిపల్ కార్మికులందర్నీ కూడా పర్మనెంట్ చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందని అలాంటి పేరు మీరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈరోజు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి విధానములు చాలామందికి పాజిటివ్ వచ్చి కూడా మున్సిపల్ పార్శ్వ కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు। దీని కూడా లెక్క చేయకుండా ఈరోజు మేము కార్మికులుగా రోడ్డుపైకి వచ్చి మనుషుల మనలాలను ఎత్తి మేము సైతము మా ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి పనికి న్యాయమైనటువంటి డిమాండ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కోరుకుంటూ లేని పక్షంలో ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరికగా రాబోయే రోజుల్లో ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని కొద్ది పోరాటాలతో కొనసాగుతామని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మున్సిపల్ యూనియన్ విజయ్ కుమార్ ఈ అనుబంధంతో ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 4వ తేదీ ఈరోజు ఒకరోజు సమ్మెను మనం కొనసాగించడం జరిగింది। రాష్ట్ర కమిటీ మీట్లో భాగంగా ఒత్తుటూరు మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో స్వచ్ఛందంగా మున్సిపల్ కార్మికులు అందరూ మనం డ్యూటీలో ఈరోజు సాధించి ఇంటికాడ ఉండడం జరిగింది। ఏది ఏమైనా కూడా కరోనా కేసులు ఎక్కువ ఉండడం వల్ల పోలీసు ప్రొటెక్షన్ కూడా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈరోజు ఎక్కడ ధర్న కూడా మేము చేయడం లేదు। మా సమస్యలపైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి మేము వినవించుకుంటున్నాము। ఈ ప్రభుత్వానికి ఒకటే వినవించుకుంటున్నాం, మేము గుంతమ్మ కోరికలేమై
ప్రభుత్వానికి కోరడం లేదు. మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం తప్ప గతంలో అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం ప్రభుత్వము మీరు మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేయలేకపోయారు. మేము అధికారంలోకి వస్తే చేస్తామని ఆ రోజు స్వయాన మన జగన్మోహన్ రెడ్డి గారే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర నాయకులు కూడా అడుగుతుండేది అదే, మీరు మాట నిలబెట్టుకోండి మా పర్మిట్ చేస్తామని ఆ రోజు చెప్పారు. ఈరోజు కూడా మమ్మల్ని పర్మిట్ చేయండి తప్ప ఏపీసీఓ చేర కార్పొరేషన్ మాకు ఎలాంటిది అవసరం లేదు, దాంట్లో తప్పు లోపులు ఉన్నాయని మన రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కూడా కరోనా బారిన పడి చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వారికి ప్రత్యేకమైన అలవెన్స్ కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నా కామ్రేడ్.